ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సమూలంగా తీసుకెళ్ళకపోయినా రాజకీయ ప్రయోజనం ఆశించకుండా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు జరిగిన ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక మాట చెప్పిండు, ఉద్యమ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నో సార్లు కాంగ్రెస్ గెలిపించిండు, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించిండు. ఒక్క అవకాశం నాకు ఇస్తే ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తా అని మనల్ని నమ్మ బలికిండు. ఆనాడు ఎన్నికల సందర్భంగా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అన్నాడు, నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, గిరిజన సోదరులకు ప్రధానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగిరిందంటే అది మా లంబాడి సోదరుల యొక్క దయ. 6% ఉన్న రిజర్వేషన్ 12% పెంచితే ప్రతి తండాలో ఉన్న యువకుడికి చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో మా లంబాడి సోదరులు, మా అక్క ఎంత సేవ చేసినా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి ఇక మా మైనార్టీ సోదరుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 4% రిజర్వేషన్ మేమిస్తే 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మైనార్టీ సోదరులకు పంగనామాలు పెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖర్. నేను ఇవాళ అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖర్ రావు గారిని, అయ్యా చంద్రశేఖర్ రావు నువ్వు చేస్తా అన్న 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? రైతులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా? లంబాడి సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, నర్సాపూర్ నియోజకవర్గంలో కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కట్టిస్తా అన్నాడు కదా, ఈ 52 నెలల్లో ఎన్నడన్నా మన ముఖం చూడడానికి వచ్చిందా? మన దగ్గర ఓటానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అర్హత లేని ఆ సన్నాసికి కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు, మందేసుకొని ఫామ్ హౌస్ తాగుపోతాడు మన రాష్ట్రానికి నాయకుడు అవసరమా అని నేను అడుగుతున్నా. అదే విధంగా సునీతమ్మ ఏం చేసింది నర్సాపూర్ అని అడుగుతుంది. నేను చెప్పదలుచుకున్న అక్క తరఫున, అదే సన్నాసి ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రా, నీ గెలవలేమో. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.